హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పామ్నీస్ కిచెన్ అండ్ డెకర్స్. ఈరోజు మీరు చూస్తున్నది మా చిన్నమ్మ వారి నివాసము. ఏంటో బాబు ఇల్లు చూపిస్తుంది అని మాత్రం అనుకోకండి. ఇక్కడ నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఈ ఇంట్లో మనం చాలా అరుదుగా చూసే మొక్కలు, అలాగే డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న వీడియో క్లిప్పింగ్ తీసానండి, మీరు కూడా చూసేయండి. చూసారా, చుట్టూ అంతా ఖాళీ స్థలము, ప్రకృతిని చాలా చక్కగా ఆస్వాదిస్తూ పదండి లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉందో చూసేద్దాం. మా చిన్నమ్మకి ఇల్లు సదనం కానీ డెకరేషన్ అంటే డెకరేషన్ ఐటమ్ కానీ లేదంటే మొక్కలు కానీ చాలా చక్కగా అలంకరిస్తారనమాట. అవన్నీ చూసేద్దాం లోపలికి వెళ్ళేసి. ముందు స్టెప్స్ తోటి ఆర్డర్ చేస్తానండి. ఇక్కడ స్టెప్స్ చూడండి, చాలా చిన్న విడ్తో పెట్టేసరికి హైట్ అలాగే విడ్త్ రెండు కూడా చాలా తక్కువ విడ్తో పెట్టారు. అలా పెట్టేసరికి మోకాలు నొప్పులు కానీ లేదంటే నడవలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా నడిచేటట్లు ఉంటాయన్నమాట ఈ మెట్లు. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి స్టెప్స్ దగ్గర. ముందుగా బాల్కనీ నుండి చూసేద్దామండి. బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒక మెయిన్ గేట్ కనిపిస్తుంది. మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు గుమ్మానికి అలాగే పైన హ్యాంకర్కి అంటే హుగ్గి ఉంటుంది కదండి, తనకి కూడా ఒక ఫ్లవర్ వాజ్ అట్లా పెట్టారనమాట. ఇంటిని అలంకరించడంలో మా చిన్నమ్మకి చాటి ఎవ్వరు లేరు. అంటే నాతో పోలుస్తున్నానండి, నాతో నాకైతే అంత ఓపిక అయితే అస్సలు లేదండి. మా చిన్నమ్మ చాలా చక్కగా చదువుతారు. ఇక్కడ స్టాండ్స్ కానీ అలాగే పూల కుండీలు కానీ ఒకదానమ్మట ఒకటి అలా పేర్చుకుంటావు. మొక్కల్ని చాలా అందంగా ఇలా పెట్టేశారనమాట. ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి కషాయాలతోటి స్టార్ట్ అవుతుందండి డే. అంటే పారిజాతం అలాగే తులసి ఆకులతో కషాయం చేసి ఇస్తారనమాట. ఇంకా లోపల ఎలా ఉందో చూసేద్దాం పదండి. మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేశామండి, అది కూడా అమెజాన్లో. మీకు కావాలంటే అవి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇలా ఒక్క సీనరీస్తోటే కాకుండా దేవుళ్ళ ఫోటోలు కూడా పైన వచ్చేటట్లు అలంకరణ చేశారనమాట. హాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రూమ్ కూడా ఇలా అన్నిటితోటి డెకరేట్ చేసేసరికి ఇల్లు ఎంత బాగుందంటే అంత బాగుంది, మాటల్లో ఒకటి చెప్పలేకపోతున్నా. మేము చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఏది కూడా దగ్గర ఒక్కటి కూడా తీసుకోమండి. కానీ చిన్నమ్మ వరకు చిన్నపిల్లలే కానీ పెద్దపిల్లలే కానీ ఎవరున్నా సరే ఎందుకు ఇలా ఇంట్లాగే ఉంచేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసుకుంటుంది డెకరేషన్ ఐటమ్. అది చిన్న పువ్వు దగ్గర నుంచి మొదలు పెడతారనమాట. చూడండి సైడ్ ఇట్లా ఫ్లవర్ వాజెస్ ఆకులతోటి. ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ చూడండి బొమ్మల కొలువులాగా ఉంటాయి. ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అన్ని బొమ్మలు. ఈ ఇంట్లో మనం ఒక మైనస్ పాయింట్ అండి, అంటే పూజ మందిరం సపరేట్గా రాలేదు పూజ గది. అలా పూజ గది రాలేదని చెప్పేసి ఇలా పూజ మందిరం సపరేట్గా పెట్టుకున్న చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అంటే కిచెన్లో పెట్టలేదు, అటు డైనింగ్ హాల్లో పెట్టేసరికి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది. నాకు ఇల్లు చదవడం అంటే ఎంత అసలు చాలా కష్టమైన పని అండి, కానీ చిన్నమ్మకి అలా కాదు, ప్రతిరోజు చదువుతూనే ఉంటారనమాట. ఒకటి ఈరోజు ఎక్కడ ఉన్న ఫ్లవర్స్ అక్కడ ఉండదన్నమాట, ప్రతిరోజు అది మారుస్తూ ఉంటారు. ఒకచోటే ఉంటే బోర్ కొడుతుంది అని అనుకుంటా ఒక చోట ఉండనివ్వకుండా ప్రతి ఒక్కటి మారుస్తూ ఉంటారనమాట డైలీ. కిచెన్ చూసారు కదండి, కబోర్డ్స్ కూడా వీళ్ళు చాలా ప్లాన్గా పెట్టించుకున్నారనమాట, కన్వీనియంట్గా ఉన్నాయి. నెక్స్ట్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం కదండి. ఇలా బెడ్రూమ్లోకి వెళ్ళే ఎంట్రెన్స్లో ఇలా వాష్రూమ్ ఒకటి ఉంటుంది. టూ బెడ్రూమ్స్కి కలిపి ఒకే వాష్రూమ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్ అండి, ఒకసారి చూసండి. బెడ్రూమ్ పక్కన ఫ్లవర్ వాజెస్ వచ్చేసి, అలాగే సైడ్ కార్నర్స్లో కూడా ఫ్లవర్ వాజెస్, అలాగే వాల్కి ఇలా సీనరీస్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వదలకుండా డ్రెస్సింగ్ టేబుల్ పైన కూడా ఇలా టెడీబేర్ తోటి డెకరేట్ చేశారనమాట. చూడండి సీనరీస్ కూడా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా ఆన్లైన్ పర్చేస్ చేశారు. ఇలా ఫస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతాం. ఇలా వాల్ స్టిక్కర్ ఒకటి కనిపిస్తుంది ఎదురుగా. ఈ వాల్ స్టిక్కర్ కూడా ఆన్లైన్ పర్చేస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ చైర్ ఆర్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి.
ఇలా ఒక వాల్ మీద వచ్చేసి చేంజెస్, అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా కర్టెన్స్కి బాల్స్ లాగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసిందనమాట. ఒకవైపు ఏమో టేబుల్ మీద పెట్టేసి ఉంచారు. చిన్నమ్మ వాళ్ళు వచ్చేసి ఇల్లు తీసుకొని జస్ట్ 1.5 ఇయర్ అయింది, ఈలోగా ఇవన్నీ సెటప్ చేసిందనమాట. కానీ ఇంకా కొంత టైం ఉన్నట్టయితే ఈ వీడియో పెట్టేయడానికి ఇంకా మరికొన్ని తీసుకుంటారనమాట. అంటే సెట్ చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి, తను కొంచెం టైం తీసుకుంటుంది. నా వరకు ఇక్కడ క్లైమేట్ కానీ ఏంటి సెటప్ కానీ చాలా చాలా బాగా నచ్చుతుందండి. అందుకని చెప్పేసి ఎక్కువ ఇక్కడే ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక్కడ ఉండడానికి. ఇప్పుడు టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్లో ఏం ఉన్నాయో చూసేద్దాం పదండి. స్టెప్స్ మీద ఎంట్రన్స్లోనే ఇలా మనీ ప్లాంట్ ఒకటి పైకి పాకిచ్చేటట్లు పెట్టేశారు. ఇది కూడా చాలా త్వరగా పెరిగిపోయింది. ఈ వీడియో సమ్మర్లో తీయడం వల్ల మొక్కలు మొత్తం చాలా తగ్గుంటాయండి. కానీ ఏమనుకోకండి, ఈసారి మాత్రం ఫుల్ వీడియో తీస్తాను. జూన్ ఆ టైంలో మాత్రం చాలా చాలా బాగుంటుంది టెర్రస్, ఎందుకంటే ఆ టైంలో మనకి చామంతులు అలాగే సీజన్ వైజ్ ఫ్లవర్స్ మొత్తం ఉంటాయి కదండి, అలాగే తోటకూరలు అవన్నీ కూడా ఎండిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అయ్యేసరికి సమ్మర్ స్టార్ట్ అయింది కదండి బాగా, అందుకని చెప్పేసి మొక్కలన్నీ కూడా వడపడిపోయి ఎండిపోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మొక్కలు తీస్తారంట పిన్ని వాళ్ళు. డ్రమ్స్లో అలాగే బకెట్స్లో కూడా ఇలా మొక్కలు పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బత్తాయికాయలు కనిపిస్తున్నాయి చూడండి, ఎంతో బాగున్నాయి బుజ్జి బుజ్జిగా. పక్కన ఇదే బకెట్స్లో అలాగే డ్రమ్స్లో చిన్న చిన్న మొక్కలు అలాగే పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేరేడు మొక్క ఉంది, అలాగే బత్తాయి మొక్క, నారింజ. నెక్స్ట్ ఇటు వచ్చేసి కూరగాయ మొక్కలండి. ఇవన్నీ ఈ బకెట్స్ మొత్తం కూరగాయలతోటి నింపేశారు. కానీ ఇప్పుడు సమ్మర్ అయ్యేసరికి ఒక్కడు కూడా లేకుండా పోయింది. డిసెంబర్ ఆ టైంలో మాత్రం షూర్గా ఈ మొక్కలన్నీ, అంటే ఈ కుండీలు ఉన్నాయి కదండి, కుండీల్లో అలాగే ఇక్కడ ఉన్న టబ్స్లో అన్నిటిలో కూడా వంగ, మిరప అలాగే టొమాటో అన్నీ కూడా వీటిలో వేసి పండించేవాళ్ళు. ఎలా ఉందండి మా చిన్నమ్మ గారి ఇల్లు? మీకు నచ్చినట్లయితే ఒక్కొక్క కామెంట్ చేసి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.